పాటలు పాడారు కదా, మీరు పాడిన పాటల్లోకెల్లా నాకు చాలా ఇష్టమైన పాట చిరంజీవి గారి గురించి మీరు పాడిన పాట. ఫ్యాన్స్ సినిమాలో జేకే భారవి గారు మీ చేత పాడించారు, మొగల్తూరు మగ మహారాజా నమః. అది దానికోసం వెతుకుతున్నాను సార్. అది నేను మీకు పంపిస్తాను కావాలి. అది దీంతో పాటు మీరు అడిగిన దాంతో పాటు దానికి ఏం పెద్ద డిస్క్రిప్షన్ చెప్పలేను కానీ రెండు వాక్యాలైనా నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర మీద తీసిన సినిమాకి టైటిల్ సాంగ్ నేనే ట్యూన్ చేసి పాడాను. అలాగే చిరంజీవి గారి జీవిత చరిత్రని సినిమాగా తీయాలని జేకే భారవి గారు ఫ్యాన్స్ అనే ఒక సినిమా తీశాడు. నిజంగా ఎవరన్నా ఇది అట్లాంటివి తీసి ఆగిపోవడానికి వీల్లేదండి, కానీ జరిగినాయి. అసలు అది అలా జరగడానికి వీల్లేదు. మీ ఫ్యాన్స్ అందరూ కలిసి అది ఏదో ఒకటి చేసి దాన్ని ఓటీటీ కన్నా తీసుకురండి, తీసుకురావాలి. అప్పుడు ఏంటి గౌరవం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి నేను చిరంజీవి ఫ్యాన్ అనుకోండి, ఆ చిరంజీవి సినిమా ఆయన మీద సినిమా తీసి ఆగిపోయింది సార్ అంటే అది ఎవరికి అవమానం. అది మీతో సినిమా తీస్తే వర్కౌట్ కాదండి అని ఆయనకి చెప్పడమా, లేకపోతే మీతో సినిమా తీస్తే మీ వాళ్ళెవ్వరూ సహకరించట్లేదని ఫ్యాన్స్కి చెప్పడమా, లేకపోతే మీతో సినిమా తీస్తే మాకేదో కొన్ని క్లిప్పింగ్స్ కావాలంటే మీతో ఈ 150 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లో ఒక్క ప్రొడ్యూసర్ కూడా సహకరించలేదంటే ఆయనకి ఆనందమా. హిట్టో ఫట్టో తర్వాత సంగతి, అది మన చేతుల్లో లేదు. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలితం పరమాత్మకు అర్పిస్తాం, డ్యూటీ సిన్సియర్గా చేస్తాం అంతే. ఆ భారవ్ అనేవాడు మామూలు వ్యక్తి కాదు, అతను తపస్వి అండి. అతను డబ్బు సంపాదించుకునే యాటిట్యూడ్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించాలనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ వాక్కు ఎంత షార్ప్గా ఉంటుందో మనకు తెలుసు. ప్రత్యక్షంగా రూపాయి అక్కడ పెట్టకపోతే నోట్లోంచి వాక్కు రాదు అక్కడ. ఇతను అలా కాదు, అతను ఒక కైండ్ ఆఫ్ పిచ్చివాడు అనమాట. ఒక ఉన్మాదిలాగా ఉంటాడు, ఒక తపస్విలాగా ఉంటాడు, ఒక చిన్న పిల్లవాడిలాగా ఉంటాడు, ఒక జ్ఞానిలాగా ఉంటాడు. అతను తీసిన సినిమా అది. నేను చూశాను మొగల్తూరు మగ మహారాజాయ నమః, ఫ్యాన్స్ హార్ట్ నివాసాయ నమః. అట్లా చాలా బాగుంటుంది పాట, గొప్ప పాట. అసలు చాలా కొణిదెల శివశంకర వరప్రసాదాయ నమః చివరిలో. అట్లా చేసిన చిరంజీవిని అంత ప్రేమించి అంత ఆరాధించి మీరు మళ్ళీ ఒక దశలో ఇంకోటి ఏంటి తెలుసా, ఒక దశలో రాఘవేంద్రరావు గారు జేకే భారవి గారు ఇద్దరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మంజునాథ సినిమాలో ఒక క్యారెక్టర్ అడగలేని స్థితిలో ఉన్నారండి అప్పటికి. అప్పుడేదో కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా నేను అడగలేనులే, నాకు ఇప్పుడు ఈ దశలో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్గా వెళ్ళి నేను కూర్చునే అంత నాకు ఇది లేదండి అని భారవి, రాఘవేంద్రరావు గారు భారవి గారు. మరి ఇప్పుడు ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారంటే గంగాధర్. వెంటనే నేను ప్రత్యక్షం, చిరంజీవి గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి, నువ్వు వాడు స్టోరీ చెప్తాడు, మంజునాథ స్టోరీ చెప్తాడు అని. అలాగే అంటే నువ్వు నీకేమీ ఇప్పుడు మేమే సాధ్యం కాదంటున్నాం కదా, నువ్వు అలా ఎందుకని లేదన్నాడు. నా కోసం కాదు కదా అది, మీ స్వార్థం లేదా నా స్వార్థం లేదు. నాకేమైనా మీరేమైనా పాట ఇవ్వాలా, మిమ్మల్ని నేనేం అడగట్లేదు కదా, ఆయన ఏం అడుగుతా నేను, ఇది మీకోసం అని చెప్పి మొదలెడతా. ఇస్తే ఇస్తాడు, ప్రయత్నం కోసం కదా నన్ను పిలిచింది, ఇప్పుడు అడుగుతా నేను అంటే ఫోన్ చేశా. ఆయన మాట్లాడారు. సాయంత్రం 5 గంటల తర్వాత 5 నిమిషాల సమయం కావాలి మీకోసమే అన్న, 3 మాటలు. అంటే నువ్వు అసలు ఎప్పుడు నన్ను ఏది అడగవు, ఏది ఆశించవు కదా, నువ్వు అట్లా అడిగావంటే అందులో విషయం ఉంటుంది. కానీ రేపు నేను మృగరాజు షూటింగ్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాను, ఇవన్నీ ఆ సామాన్లు సర్దుకునే ప్రయత్నంలో ఉన్నాను, లగేజ్ సర్దుకునే ప్రయత్నంలో. వెళ్ళొచ్చిన తర్వాత కూర్చుందామా, కాదు ఇవాళే కూర్చోవాలి నేను, అందుకని 5 నిమిషాలు అన్నా. 5 నిమిషాల తర్వాత మీరు సమయం పెంచితే అది మీ అకౌంట్లో పడుతుంది అన్నా, నాకు సంబంధం లేదు. సరే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ భారవి నాతో వచ్చాడన్న విషయం తెలియదు ఆయనకి, ఆయనకు తెలియదు. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆయన చెప్పు అందరూ ఎలా ఉన్నారు, ముందు క్షేమ సమాచారాలు అయిపోయిన తర్వాత ఏమిటి దీనికోసం వచ్చాను. ఏం తెలుసు కదా భారవి, అన్నమయ్య ఒక నటుడి దిశని మార్చినవాడు, ఒక నటుడి జీవితానికి పవిత్రతని ఆపాదించినవాడు, ఒక డైరెక్టర్ని అప్పటిదాకా షేక్ హ్యాండ్లు ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్పే స్థితి నుంచి కాళ్ళకి నమస్కారాలు, మీ జన్మధన్యం అని ఇలా నా 2 చేతులు ముకుళిత హస్తాలతో ఫ్యాన్స్ నమస్కారాలు చేసే గొప్ప సినిమా ఇచ్చినవాడు. ఇప్పుడు అదే ఇంకొక ఆపర్చునిటీ మీకోసం సిద్ధంగా ఉంది, మీరు అంగీకరిస్తే ఆయన 5 నిమిషాల విషయం చెప్తాడు, 5 నిమిషాలు మేము వెళ్ళిపోతాం. డీటెయిల్డ్ నేరేషన్స్ తర్వాత చూసుకుందాం. ఏమిటది? మంజునాథ. ఆ మంజునాథ సినిమా టైటిలే మీరు, మీరే శివుడు. వీళ్ళు ముందు అనుకున్నది మంజునాథుడి క్యారెక్టర్కి మొదట అమితాబ్ బచ్చన్ అనుకున్నారు, తర్వాత రజనీకాంత్ని, ఒక ఇమేజ్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అని అంటే అప్పుడు ఆ డిస్కషన్లో నేనున్నాను, అసలు ఏం పెట్టినా కూడా అందులో మంజునాథుడు కనపడ్డు, అమితాబ్ బచ్చనే కనపడతాడు, ఇక్కడ ఇదే కనపడుతుంది, రజనీకాంతే కనపడతాడు, రెండోది మంజునాథుడు అంటే శివుడు, శివుడు అంటే నటరాజు, ముందు వాడు అద్భుతంగా డ్యాన్స్ చేయగలగాలి, అందులో లీనమైపోయి. సో ఈ దేశం మొత్తం మీద చూసుకున్న ఆ పాత్రకి మీరు తప్పితే ఇంకొకరు ఉండటానికి వీల్లేదు. వీళ్ళు కూడా అనుకుంది మిమ్మల్ని అనుకున్నారు, అనుకున్నప్పటికీ మిమ్మల్ని చేరడానికి ఏవో అడ్డుపడుతున్నాయి, అందుకని నేను వచ్చాను అన్న. చెప్పండి అన్నాడు ఆయన. స్టార్ట్ చేశాడు, ఇట్లా కూర్చున్నాడు చిరంజీవి గారు. తర్వాత ఇట్లా కూర్చున్నవాడు కుర్చీలో ఒక 5 నిమిషాలు అయింది, అది దించాడు. ఇంకొక 5 నిమిషాలు అయింది, కూర్చున్నాడు. ఇంకొక 5 నిమిషాలు అయింది, ఆ టేబుల్ మీద ఇంకొక 5 నిమిషాలు అయింది, అది దిగేసి కింద కూర్చున్నాడండి. కింద కూర్చుని ఆ సీన్స్లో ఇన్వాల్వ్ అయిపోయి, పేరుకు మంజునాథ అనే టైటిల్ కదా, అది భక్తుడికి సంబంధించిన సినిమా, కానీ సినిమా మొత్తం అన్యాపదేశంగా సినిమా మొత్తం ఆ దేవుడి స్మరణే ఉంటుంది, శివనామస్మరణే ఉంటుంది. మళ్ళీ మంజునాథుడు ఎప్పుడు వస్తాడు, మళ్ళీ చిరంజీవి గారు ఎప్పుడు వస్తాడు, అవును అలాగే ఉంటుంది సినిమా అంతా. మొత్తం అంతా కనిపిస్తే 5-6 సీన్ల కంటే ఉండవు, కానీ సినిమా అంతా ఆయన ప్రస్తావనే ఉంటుంది. అంటే ఇది ఏమని చెప్తాం మనం ప్రెస్కి అన్నాడు ఆయన. అంటే ఇది గెస్ట్ క్యారెక్టర్ కాదు, బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పండి అన్న. ఓ సూపర్. అలా లీనమైపోయి కింద పడి దొలుతున్నాడండి ఆయన. ఆ సెంటిమెంట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, అతను నేనేమంటానంటే ఒక దశ వరకే అది తెగితే వాళ్ళు పిల్లలు, వాళ్ళు బాలురు, వాళ్ళు మనకి చాలా ఏమంటారు, చిరకాల మిత్రుల స్నేహితులతో ఎలా ఉంటామో అలా మసులుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడన్నా మిస్లీడ్ అయితే, ఇట్లాంటి పెద్దవాళ్ళు ఎప్పుడన్నా మిస్లీడ్ అయ్యారంటే ఎవరి ప్రభావం వల్ల మిస్లీడ్ అవ్వటం తప్ప వీళ్ళకి పుట్టిన బుద్ధి కాదని అర్థం. అందుకని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత చుట్టూతా ఉన్న వాళ్ళది, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అటువంటి వ్యక్తులు పుట్టరు. డెఫినెట్గా 150 సినిమాలు చెప్పి ఎప్పటికండి ఇది సంవత్సరానికి ఒక్కొక్కటి చేస్తుంటే ఎప్పటికవుతాయి అది. అసలు ఒక దశలో తెలుగు నేల మీద రామారావు గారి తర్వాత చిరంజీవి గారు మన ఫ్యామిలీ మెంబరు. ఆయన ఇంటిల్లిపాది వెళ్ళి ఆయన సినిమా చూసి రావడం, ఆయన విజయం మన విజయంగా భావించడం ఒక సోషల్ హ్యాబిట్. అలాంటి వాళ్ళతో అంటే వీళ్ళందరూ సహచర్యం కూడా బేసిక్గా ఏంటంటే, నేను ఒక విషయం చెప్తుంటాను, ఎంత గొప్ప టీవీ అయినా, లేటెస్ట్ టీవీ అయినా, 8K టీవీ అయినా, దానికి రిసీవర్ సరిగ్గా లేకపోతే, యాంటెనా సరిగ్గా లేకపోతే దాని పిక్చర్ చూడలేము. అట్లాగే దేవుడు ఏదో నాకు ఏదో చాలా గొప్ప యాంటెనా ఇచ్చాడు, గొప్ప వాళ్ళ మధ్యలో తిరుగుతున్నప్పుడు వీళ్ళ చేత ప్రశంసలు పొందాలి అనే ఇన్స్పిరేషన్ ఎప్పటికప్పుడు లోపల రగులుతూ ఉండేది. దానికోసం చాలా ప్రాక్టీస్, చాలా అధ్యయనం ఇవన్నీ చేయాలి. అయితే నాగేశ్వరరావు గారి ముందు కూర్చొని నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఆయన భగవద్గీత చెప్పి ఆయన కరెక్ట్ చేయాలనే ఇదేమిటి, నిస్వార్థంగా ఉండటం, తర్వాత సినిమా తాలూకు పిచ్చి అలవాట్లు లేకపోవడం, ఇవన్నీ గమనిస్తారు. మనమందరం మనం ఎలాగ నాశనమే, ఆయనకి ఎందుకురా ఇస్తే ఏమంటారు, ఒక మిల్క్ షేక్ ఏదైనా ఇవ్వండి, ఒక కూల్ డ్రింక్ కూడా ఆఫర్ చేసేవాడు కాదు. సో చాలామంది ఈ మందు కొడితే కానీ పెరగదు ఏమిటది, చాలా గొప్ప గొప్ప వాళ్ళకి ఎలాంటి అలవాట్లు లేవు. అది నువ్వు అనుకుంటున్నావు మందు కొడితే మాకు తాగి ఎవడైతే తాగబోసాడో ఆ వాడి మొహానే కక్కేసి అక్కడే పడిపోయి అక్కడే అలుకులాడి అక్కర్లేదు పరుగు పోయేంత వరకు. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః. అది ప్రతివాడు తెలుసుకుంటే ఇది అనవసరమైన జోలికి వెళ్ళవండి. నీ కష్టం నువ్వు ఎప్పుడైనా దురలవాట్లకు లోనయ్యావనుకోండి, నీ కష్టం ఎదురైతే, నీకు దురలవాట్లు లేకపోతే నువ్వు వెంటనే నీకు గుర్తొచ్చేది ఫ్రెండ్స్, ఒక ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఒక గుడి, ఒక మంచి ప్లేసు, మంచి టూరిస్ట్ స్పాట్, వీటికే వెళ్తాం. నీకు దురలవాట్లు ఉన్నాయనుకోండి, నీకేదో దురదృష్టమైన సంఘటన జరిగిందనుకోండి, ఫస్ట్ నీకు గుర్తొచ్చేదే వెంటనే ఓపెన్ చేయటం, కూర్చోవటం, అక్కడే తాగి, నీకు నీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటే అక్కడే పడిపోతావు. అది ఎందుకంటే ఇవే మనకి సుఖదుఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయో అంటాడు. ప్రతి వాడి జీవితంలో చూడండి కంటిన్యూస్గా సుఖం ఉండదు, కంటిన్యూస్గా దుఃఖం ఉండదు. ఈ సుఖ దుఃఖాలు పాసింగ్ క్లౌడ్సే. సో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది సుఖం అయితే లేదా సక్సెస్ అయితే దాన్ని పట్టుకుని విర్రవీగితే ఆ టీవీలు పెడుతుంటే వాళ్ళ అసలు కొంతమంది ఆర్టిస్టులు సీనియర్స్ పట్ల వాళ్ళకి గౌరవం ఉండదు, భాష పట్ల సమాజం పట్ల. కొంతమంది వాడెవడో డైరెక్టరు వాడికి ఆడియన్స్ మీద కూడా గౌరవం ఉండదు, వాడికి వాళ్ళు ఎదవలు కాబట్టి నా సినిమా చూస్తారు, మీతో ఎవరు తీస్తున్నారంటే వాడో ఎదవ అంటాడు. ఏమి జీవితాలు అసలు అవి. ఉదాహరణకి మనకు ఒక దరిద్రుడు అనుకోండి, ఆ దరిద్రుడు అన్నవాడు వాడి టైం బాగుండి వాడు ఒక ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి, వీడి ఐడియాలజీ కరెక్టే అనుకుని కొన్ని ఒక 1000-2000 మంది దరిద్రులు తయారవుతారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RTV Telugu. Keep watching RTV Telugu ఛానల్.